హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ హ్యాండ్స్. నేను మాధవి. ఇవాళ మన వీడియో వచ్చేసి చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. మనకి ఏసీ హై కూలింగ్లో పెట్టినా కూడా నార్మల్ కూలింగ్ కూడా కాకపోతే, అంటే అస్సలు కూలింగ్ కాకపోతే ఏం చేయాలి అనేది. సో ఇక్కడ మనకి ఇలా కొంచెం ప్రెస్ చేసి కార్నర్స్ ఎడ్జ్కి లాగితే మనకి ఓపెన్ అయిపోతుంది పైన డోర్ అనేది. ఇక్కడ ఫస్ట్ కనిపించేది మనకి ఫిల్టర్స్ కొంచెం అలా, సో కొంచెం ఇలా పైకి నొక్కి డస్ట్ ఫిల్టర్ని తీస్తే కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ డస్ట్ ఫిల్టర్ మొత్తం డస్ట్ని బ్లాక్ చేసింది, అంటే ఇది మనకు బయట నుంచి వచ్చే డస్ట్ని మొత్తము ఏసీ లోపలికి పోనియకుండా బ్లాక్ చేసేది. సో ఇది ఇలా బ్లాక్ అయినప్పుడు, డస్ట్ మొత్తము ఎక్కువగా బ్లాక్ అయినప్పుడు మనకి రూమ్ కూలింగ్ అనేది తగ్గిపోతుంది ఎంత హై మీద వేసినా కూడా. సో దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనం సింపుల్గా ట్యాప్ కింద పెట్టేసి చేయితో జెంటిల్గా మెల్లగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అండ్ క్లీన్ చేసిన తర్వాత కూడా దీన్ని మనము ఎంబెడే పచ్చిది దీన్ని ఇలాగే ఫిక్స్ చేయకూడదు. సో ఒక డ్రై క్లాత్ తీసుకొని, సాఫ్ట్ది కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని నీట్గా మెల్లగా తూడ్చేసుకోవాలి. తూడ్చుకొని ఒక 5-10 మినిట్స్ మీరు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇది ఆరిపోతుంది. దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా తీసామో అలా రిప్లేస్ చేసుకోవచ్చు మనం. సో ఇది 3 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం బెటర్. రెగ్యులర్గా మనం ఏసీ యూస్ చేస్తున్నాము అంటే కానీ, లేదు అంటే కానీ మనము ఎప్పుడన్నా అంటే సమ్మర్ వచ్చింది యూస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఇది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వడం మరవద్దు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో. సో ఇది చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్కి క్లీన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ డస్ట్ అనేది మనకి ఎయిర్ ఏసీ ఆన్ చేయంగానే ఆ డస్ట్ మళ్ళీ రివర్స్లో మనకి రూమ్లోకే వస్తుంది. సో దాంతో పిల్లలకి దగ్గు, జలుబు, ఇలా కోల్డ్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే శ్వాసకి సంబంధించిన ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడము చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే బెటర్. ఇది రెగ్యులర్గా మనం యూస్ చేసుకుంటున్నాము అంటే 1 మంత్కి క్లీన్ చేసుకున్నా కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.